कामारेड्डी जिला केंद्रंलोनी कर्षक बीएड कलाशाल कामारेड्डी रक्तदातल समूहं एर्पाटु चेसी 15 संवत्सराल विजयवंतंगा पूर्ति चेसुकुन्न संदर्भंगा निर्वहिंचिन आत्मीय अभिनंदन सम्मेलन कार्यक्रमानिकी मुख्य अतिथिगा जिला कलेक्टर जितेश वी पाटिल आत्मीय अतिथिगा तेलंगाण टूरिज्म कॉर्पोरेशन पूर्व चेयरमैन उप्पल श्रीनिवास गुप्तालो हाजर कावडं जरिगिंदि। ई कार्यक्रमंलो कामारेड्डी रक्तदातल समूह फौंडर समन्वयकर्त डाक्टर बालू अध्यक्षुलु डाक्टर वेद प्रकाश प्रधान कार्यदर्शी गंप प्रसाद उपाध्यक्षुलु जमील किरण सलहादारुलु रमण डाक्टर हरीश श्रीकांत रेड्डी श्लोक पाठशाल करस्पॉन्डेंट जालिगाम श्रीकांत आरके विद्या संस्थल चेयरमैन जयपाल रेड्डी कर्षक बीएड कलाशाल प्रिंसिपल डाक्टर एसके रशीद डायरेक्टर प्रशांत संदीपनी विद्या संस्थल डायरेक्टर हरिस्मरण रेड्डी एसआरके कलाशाल प्रिंसिपल दत्तात्रेय केबीएस रक्तनिधि केंद्र निर्वाहकुलु जीवन वेंकट ఐవీఎఫ్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు కట్ట రవికుమార్ నరేష్ ఎరన్ చంద్రశేఖర్ రాజిరెడ్డి సాయి నిశాంత్ రెడ్డి అంజల్ రెడ్డి కిషన్ నవీన్ ప్రభాకర్ సభ్యులు పాల్గొనడం జరిగింది। అదే విధంగా మా సీనియర్ మా పోర్టల్ మంచి రావాలంటే మా సీనియర్ నా కలెక్టరేట్ రెడీ ఉండాలన్న మాకు ఎంత ఎంకరేజ్మెంట్ ఎక్కడున్న మా రక్తదాతలందరినీ दादापू मरण व्यति संवर कल में तमूर्ला दगर एटो दूर दोस्त चुनाव क्लासमेट दूर का तमेंटे रक्तदान का चाल बच्ची दाँटे दगर अदे विधा वेद ईवीएफ राष्ट्र अद्यक्ष उद्यम कीलक पात्र पोषि ईटी सैक्टर ईटी उद्योगस्थान उद्यम में भागस्वामी नंबर मा कट रविगार अदे विधा मा नरेश वेद वेद प्रकाश अद्यक्ष रक्तदात समूहा अद्यक्ष बालूगार इधर कल राम लक्ष्मण लेख पे अदे विधा प्रसाद तम गप प्रसाद मैं दर नंबर रेट बाल रेट मंच शटा चूस पैसा पैसा मीडिया चंद्रक रक्ता दानी ना तो वमुड़ डैरेक्टर नागराज ईवीएफ मन तेलंगाना टीआरएस पार्टी कीलक पात्र पोषिस्ट अदे विधा मीडिया मित्रुक मीडिया मित्रुद कीलक पात्र మీ దాంట్లో పేర్ల పేపర్లో రాస్తనే చాలా మంది ఒక లక్షలాది మంది చూసే విధంగా ఒక మంచి పేరు ఉంది కామారెడ్డి జిల్లాకి। ఎందుకంటే డోనర్స్ ఎప్పుడైనా ఎక్కడ అవసరం పడితే కూడా రెడీ ఉంటారు। సో ఇది గొప్ప పేరు మన యూత్ జనరల్ గా ఏం చేస్తారంటే ఆ కాలంలో స్వాతంత్రం ఉన్నప్పుడు సుభాష్ చంద్ర బోస్ ఏమన్నారంటే తుమ్ ముజే కుం తుమ్ మే తుమే ఆజాదీ బోలుంగా। సో ఈ రోజు మన కామారెడ్డి వాళ్ళు ఏమంటున్నారంటే మే తుమే కుం దేతా హూ తుమ్కో జిందగీ దేతా హూ స్ఫూర్తి మన కామారెడ్డి యంగ్ డోనర్స్ లో ఉంది। అది నాకు చాలా గర్వంగా ఉంది। యాక్చువల్లీ నాది డ్యూ ఉంది బ్లడ్ డొనేషన్ కానీ ఈ రోజు నేను అది షెడ్యూల్ అది వల్ల నేను చేయలేకపోయాను। నెక్స్ట్ డే ఎప్పుడైనా మనకి అవకాశం వస్తుందో ఖచ్చితంగా నేను కూడా జాయిన్ అవుతాను మీతో। అండ్ ఇదే స్ఫూర్తితో మనం ముందుకి పోతాం। ఈ రోజు వాలంటీర్స్ బ్లడ్ డొనర్స్ డే ఉంది। సో అందరూ ఆ స్పిరిట్ తోనే మన కామారెడ్డికి ఎక్కడ అవసరం పడితే కూడా రాత్రి అయినా సరే బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు। వేదికపైనా ఉన్న యాక్చువల్లీ వీల్ కౌంట్ చూస్తే వీళ్ళు రికార్డ్ సాధిస్తారని నాకు నమ్మకం ఉంది। సో ప్రాణాలు కాపాడుకోవాలంటే ఒక్క యూనిట్ బ్లడ్ అది నిన్నమున్న నేను పేపర్లో కూడా చూసాను 3 జనాలకి ప్రాణం కాపాడుతుంది ఒక యూనిట్ బ్లడ్।
అండ్ మన రక్తదానంతో మనకి వేరే ఏం మనం సహాయం చేసే అవసరం లేదు. రైట్ టైంకి రక్తం ప్రొవైడ్ చేస్తే చాలు దాంతో. అండ్ ఇంకొక ఏముంది అంటే ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో, మన ఒక సింగిల్ కుటుంబం ఉన్నాము అది, ఇది దీని ద్వారానే వస్తుంది. సో దీంట్లో కులం మతం ఏం ఉండదు, రక్తం అంటే బ్లడ్ గ్రూప్ అంతే. సో దీంట్లో ఒక మంచి భావన ఉంటుంది. అండ్ అందరు మీరు ఇక్కడ జమ అయినారు అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత ఘనంగా జనరల్గా అయితే ఏదో ఒక డే అంటే వేరే రకరకంగా అది గ్రూప్స్ లాగా తయారైపోతారు, కానీ ఈ ఒక డే అయితే అందరు గ్రూప్స్ వచ్చి కలిసి చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ప్రతి ఒక్కరు బ్లడ్ డోనర్స్కి ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. మీరు బ్లడ్ డొనేషన్ ప్రతి ఒక్కసారి చేస్తే మీ కాంట్రిబ్యూషన్ మన కామారెడ్డి జనాలకి ఉంది. అండ్ ఈరోజు మీరు నాకు ఇక్కడ పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంచెం పెద్ద సైజ్ లో నరం అనేటువంటిది నర్వ్స్ అనేది ఐడెంటిఫై కావాలి. అట్లా 100 మంది పోతే 10 మంది మాత్రమే ప్లేట్లెట్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అయ్యారు. మీరు కావాలంటే ఒకసారి వెళ్ళండి. మరి ఎంత టైం పడుతుంది ప్లేట్లెట్ ఇవ్వడానికి? బ్లడ్ ఇవ్వడానికి అయితే 3 నిమిషాల నుంచి 5 నిమిషాలు పడుతుంది. ప్లేట్లెట్ ఇవ్వడానికి 45 నుంచి గంట సేపు మనం బెడ్ మీద పడుకోవాలి. బెడ్ మీద పట్టుకుంటే మన శరీరంలో ఉన్న బ్లడ్ అంశంలోకి వెళ్తుంది. అది అక్కడ సర్క్యులేట్ అయ్యి సపరేషన్ అనేటువంటిది వైట్ సెల్స్ అని సపరేట్ అయిపోయి మళ్ళా మన బ్లడ్ అనేది మన బాడీలోకి వస్తే ఒక గంట సేపు ఒక రక్తదాత ఒక ప్రాణాన్ని కాపాడడం కోసము అక్కడ గంట సేపు తన ప్రాణం అక్కడ అడ్డు పెట్టి ఈరోజు ట్రీట్మెంట్ ఇస్తారు. అందుకే ఈజీగా బ్లడ్ అయితే 100 మంది వస్తారు. ఒక ప్లేట్లెట్స్ కావాలని మీరు ఎక్కడ మెసేజ్ పెట్టండి. అసలు డోనర్స్ దొరికే పరిస్థితి లేదు. మరి దానికి ఆ ప్రొసీజర్ అనేది అలాగే ఉంది. మరి ఆ ప్లేట్లెట్స్ ఇస్తే ప్రాణం కాపాడే పరిస్థితి. కామారెడ్డి జిల్లాలో గడిచినటువంటి నెల నుంచి 45 రోజులు ముగ్గురు ఎంపీరియర్ డెంగ్యూ వ్యాధులు. ఇలా ఎందుకు చనిపోతున్నారంటే అవగాహన లేదు. ఇస్తే కొందరేమనుకుంటారంటే నేను వీక్ అయితేనేమో. ఏ వీక్ కాదు, నేనైతే వీక్ అయితే వాళ్ళు మంచిగా కనబడుతున్నా. 75 సార్లు ఇచ్చినారు ఇప్పటి ఏ వీక్ కాదు. కాకపోతే 1 crore 20 lakhs మాత్రం బ్లడ్ అందుతుంది. ఇంకా 20 లక్షల మంది డిసీజ్ అవుతున్నారు బ్లడ్ అండక. అయితే లాస్ట్ ఇయర్ ప్రౌడ్గా చెప్పచ్చు తెలంగాణలో బ్లడ్ అవైలబిలిటీ లేక డెత్ రేటు లోయెస్ట్ డెత్ రేట్ ఇన్ తెలంగాణ కామారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. యాజ్ పర్ హెల్త్ స్టాటిస్టిక్స్ ఇది అందరి సహకారం వల్ల అది కూడా సింగిల్ డిజిటే ఉంది. కమింగ్ ఫ్యూచర్లో 0 డెత్ రేట్ ఉండాలి మన కామారెడ్డి జిల్లాలో సార్, యాజ్ వెల్ యాజ్ తెలంగాణలో. దానికి ఖచ్చితంగా మీలాంటి వారి సహకారంతో ముందుకెళ్ళి సాధిస్తాం సార్. ఎందుకంటే ఇండియాలో every 2 seconds ఒక బ్లడ్ యూనిట్ అవసరం ఉంది మనకు. ఇందులో 60% అంటే 57.8% పీపుల్ మాత్రమే వాలంటీర్ వచ్చి బ్లడ్ ఇస్తున్నారు. ఈ రేటు పెంచితే మిగతా వాళ్ళు అవసరం ఉండి ఫ్యామిలీ వారిస్తున్నారు. ఈ రేటు మనం బ్లడ్ డొనర్స్ పెంచగలిగితే ఖచ్చితంగా ఈ బ్లడ్ స్కార్సిటీ తోటి ఉండే డెత్ రేట్ను మనము న్యూట్రలైజ్ చేయొచ్చు. అందుకు ఈ మీడియా మిత్రులు సహకారం చాలా ఉంది సార్. వీళ్ళ ఎంకరేజ్మెంట్ వల్ల మేము చాలా ముందుకెళ్ళాము, ఇంకా ముందుకెళ్దాం ప్రామిస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సన్మాన కార్యక్రమం ముందుగా ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ